శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిపోవడం, జూలై మాసంలోనే గేట్లు ఎత్తేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గంగమ్మకు జలహారతి ఇచ్చారు. మనం చూడొచ్చు శ్రీశైలం ఏ విధంగా పరుగులు పెడుతుందో మనం చూడొచ్చు. మొత్తం 10 గేట్లను ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 376,000 క్యూసెక్ల నీటిని ఈ విధంగా దిగువకు విడుదల చేస్తున్నారు. 2 విద్యుత్ కేంద్రాల నుంచి కూడా దాదాపు 70,000 క్యూసెక్లు కిందికి విడుదల చేస్తున్నారు. మొత్తం పోతిరెడ్డిపాడు నుంచి 25,000 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తానికైతే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం ఎంతో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతాంగానికి ఎంతో శుభకరమైన విషయం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని ప్రత్యేకంగా గంగమ్మకు పూజలు నిర్వహించి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు నీటిని దిగువకు విడుదల చేయడంతో మొత్తం ఏ విధంగా కన్నుల పండుగ ఇక్కడ వాతావరణం ఉందని చెప్పచ్చు.